హలో బోస్, వెల్కమ్ టు తెలుగు టెట్ సీరియల్ క్లాస్. దిస్ ఇస్ అమాష్. సో తెలంగాణలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి చాలా 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 డౌట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి నాకు టెలిగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు. సో యాప్లో కూడా ఏంటండి, స్టూడెంట్స్ ఎవరైతే కోర్సెస్లో జాయిన్ అయ్యారో అందరూ మెసేజెస్ చేస్తున్నారు. సో ఎందుకు ఇలా ఇన్ని మెసేజెస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, అసలు మేడం ఏంటి అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో టెట్ అనేది ఉంటుందా, టెట్ అనేది ముందు పెడతారా లేకపోతే డిఎస్సి అనేది ముందుంటుందా, తెలంగాణ టెట్ ఉంటుందా అండి లేకపోతే తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వస్తుందా ఏమిటి. అలాగే మొన్న మనకి సీటెట్ ఎగ్జామ్ జరిగా కదా, సో వాటికి సంబంధించి రిజల్ట్ కావచ్చు, నెక్స్ట్ సీటెట్ కావచ్చు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి చాలా చాలా అడుగుతున్నారు. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్ ఉంచండి. అలాగే ఇక్కడ మనకి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్లు ఉన్నాయి, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో అలాగే తెలంగాణ డిఎస్సి టెట్ సంబంధించి సీటెట్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయండి మన ఛానల్ యాప్లో. సో యాప్ లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. డిఎస్సి బ్యాచ్ కూడా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది టెట్ అండ్ డిఎస్సి సంబంధించి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో తెలంగాణలో మనకి టెట్ అనేది తప్పనిసరి, ఎవరికి ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి టెట్ అనేది కంపల్సరీ అనేది మనకి చేయడం జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళ కోసం ఒక టెట్ అనేది తప్పకుండా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందండి, కండక్ట్ అయితే చేస్తుంది, తప్పకుండా కండక్ట్ అయితే మనకి చేస్తుంది. సో అది కూడా ఏంటి సారి ఆన్లైన్లో పెట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆలోచనలు అయితే చేస్తున్నారు, ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. సో ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా అది ఎలా వస్తుంది అంటే, అనుబంధంగా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే అసలు పోస్టులు ఎన్ని ఉండొచ్చు, పోస్టులు అలాగే సిలబస్కి సంబంధించి క్లారిటీ కోసం, పోస్టర్స్ గురించి క్లారిటీ కోసం, అలాగే ఎప్పుడు ఎగ్జాము, డిఎస్సి పర్టికులర్గా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన మనకి ఒక అనుబంధంగా ఒక నోటిఫికేషన్ అయితే రావచ్చు. కానీ ఆ నోటిఫికేషన్ రావడానికి ముందే మీకు తప్పకుండా ఇక్కడ టెట్ అయితే కండక్ట్ చేసే విధంగా ఉంది. సో న్యూస్ పేపర్లో ఒక్క ఒక్క విధంగా వస్తుందన్నమాట, డైలీ ఒక న్యూస్. సో అందుకే మీరు చూసారో లేదో ఇక్కడ మనకి టెట్ తెలంగాణ టెట్ డిఎస్సి సంబంధించి అసలు మనం వీడియోసే ఉండవు, రోజు ఉండవు వీడియోస్ ఎప్పుడో కానీ. ఇలా ఎప్పుడైతే నాకు ఎక్కువ మెసేజెస్ వస్తాయి చూడండి, ఎక్కువగా అడుగుతూ ఉంటారు చూడండి, మేడం మాట్లాడండి టెట్ అంటున్నాడు, ఆన్లైన్లో అంటున్నాడు ఎగ్జాము టెట్ గురించి మాట్లాడండి, లేకపోతే డిఎస్సి అంటున్నాడు టెట్ ఉంటుందా డిఎస్సి, ముఖ్యంగా ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి టెన్షన్, ఎక్కడ టెట్ పెట్టకుండా డిఎస్సి పెట్టేస్తాడేమని. సో ఆల్రెడీ డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా టెన్షన్, ఏంటి మళ్ళీ టెట్ పెడితే ఈ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడు బాబు, ఎప్పుడు రాసుకోవాలి, ఎప్పుడు పోస్టింగ్ ఆర్డర్ వస్తుంది, ఎప్పుడు జాయిన్ అవ్వాలని వాళ్ళకి టెన్షన్. సో మనకి ఎలా ఉందంటే, ఎవరైతే టీచింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం మనకి ఎలా ఉందంటే, సగం మంది అక్కడ సగం మంది ఇక్కడ అన్నట్లుగా ఉందన్నమాట. అంటే సగం మంది ఏంటంటే మనకి మ్యాక్సిమం సగానికి పైగానే ఉన్నారు టెట్ క్వాలిఫైలు, రెండు సార్లు పెట్టిన వాళ్ళేమో టెట్ కోసం అంటున్నారు. త్వరగా న్యూ ఫ్రెషర్ బ్యాచెస్ ఉన్నాయి, బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా కావాలి టెట్. సో సీటెట్ క్వాలిఫై అయినా మీరు 100% ఏంటండి, 100% మీరు ఎలిజిబుల్ అనమాట. దేనికి ఎలిజిబుల్, డిఎస్సికి. సో సీటెట్ రిజల్ట్ అనేది మీకు ఫిబ్రవరిలో వస్తుంది, డెఫినెట్లీ మీకు ఫిబ్రవరిలోనే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఇంకా మనకి కీ అనేది రాలేదు, కీ వచ్చాక నేను చెప్తాను. కీ అనేది మళ్ళీ మనకి ఏంటంటే అఫీషియల్ కీ కూడా ఒకటి వస్తుంది, ఫైనల్ కీగా ఒక కీ వస్తుంది అనమాట. సో ఆ కీ వచ్చిన ఒక 2-3 రోజులకి మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, మ్యాక్సిమం 2-3 రోజులు కాదు 1 వీక్ అవుతుంది. అంటే మ్యాక్సిమం మీకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా మీకు రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుందండి, మీరు మన రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉంది. సో అది నెక్స్ట్ సీటెట్ వస్తుంది మనకి ఆగస్టులో ఎగ్జామ్, ఏంటండి నెక్స్ట్ సీటెట్ ఆగస్ట్ ఎగ్జాము. అంటే మ్యాక్సిమం మే కావచ్చు లేకపోతే ఏప్రిల్ మంత్ ఎండింగ్ కావచ్చు మీకు నెక్స్ట్ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది కూడా చూడడానికి కనిపిస్తుంది. సో చాలామంది చెప్తున్నారు మేడం సీటెట్కి సంబంధించి ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత డీజీ లాకర్ యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలి అని చాలామంది చెప్తున్నారు. తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సో వన్స్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తానండి. ఆల్రెడీ తెలుగు పేపర్స్ అనేవి డిస్కస్ చేశాను, కీ డిస్కస్ చేసేసానండి ఆల్రెడీ, సీటెట్ పేపర్ 2 అలాగే పేపర్ 1కి సంబంధించి లాంగ్వేజెస్ రెండు కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది సీటెట్కి సంబంధించి. సో మనకి వన్స్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత నేను డీజీ లాకర్లో అసలు ఏ విధంగా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి, సీటెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎన్విఎస్ కావచ్చు, కేవిఎస్, ఈఎంఆర్ఎస్, వాటి గురించి కూడా నేను ఒక వీడియో వేస్తాను తప్పకుండా.
సో నెక్స్ట్ సీటెట్ టు సీటెట్ రిజల్ట్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఫిబ్రవరి 15th కల్లా సీటెట్ 2024 మన జనవరి 21st జరిగిన ఎగ్జామ్ రిజల్ట్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ ఎండింగ్ మీకు నోటిఫికేషన్, అలాగే మీకు ఎగ్జామ్ సీటెట్ ఎగ్జామ్ ఆగస్ట్ ఆఫ్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. సో తెలంగాణలో మాత్రం మీకు మ్యాక్సిమం కాదు, చూసే విధానంగా ఒకసారి మీరు గమనించుకోండి. మనకి ఏంటంటే టెట్ అనేది ఇక్కడ ప్రమోషన్ల వాళ్ళకి కూడా పెట్టాలి, వాళ్ళకేమి సపరేట్గా టెట్లేమి ఇక్కడ ప్రభుత్వం నిర్వహించదు కాబట్టి టెట్ ఉన్న తర్వాతే మనకి డిఎస్సి ఉంటుంది. కానీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎలా వస్తుంది అంటే మనకి అనుబంధంగా ఒక నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ అంటే ఏంటండి, అనుబంధ నోటిఫికేషన్ అన్న ఏంటి, దాంట్లో మనకి ఏం తెలుస్తుంది పర్టికులర్గా వేకెన్సీ అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ వాళ్ళ సిలబస్ కూడా చెప్తారు ఏంటి, మనకి మొన్న పాత సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మార్చాడు సిలబస్, మనకి మన కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మరి కొత్త సిలబస్ వస్తుందా లేకపోతే అదే సిలబస్ పెడతాడా అన్నది ఒకసారి మనం చూడాలి అనుబంధ నోటిఫికేషన్. అలాగే పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఎస్ఏ కావచ్చు ఎస్జిటీ కావచ్చు ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నది మనకు తెలుస్తుంది ఆ నోటిఫికేషన్ అన్స్ మనకి రిలీజ్ అయ్యాక. సో ఏదైనా సరే మీరు ఫిబ్రవరి రావాలి, మ్యాక్సిమం ఉండండి, ఒక 2-3 రోజులు ఆగండి, 4-5 రోజులు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నారు టెట్ డిఎస్సి గురించి మాట్లాడమండి అని చెప్పి. సో సంక్రాంతి తర్వాత ఆంధ్రాలో డిఎస్సి అన్నాడు, ఇప్పటి వరకు ఏమీ లేదు, మ్యాక్సిమం ఈరోజు రేపు కూడా ఆంధ్రాలో తెలుస్తుంది. ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఫిబ్రవరి లోపు ఒక క్లారిటీ వస్తుంది డిఎస్సి ఎన్ని పోస్టులకు వస్తుంది ఏంటి, టెట్ అనేది ఎప్పుడు ఉంటుంది, టెట్ ఉంటుందా లేదా అన్నది. మ్యాక్సిమం ఉంటుందండి టెట్ అనేది, తెలంగాణ టెట్ ఉంటుంది ఏం భయపడకండి. అలాగే ఆన్లైన్లో ఉంటుందా లేకపోతే ఆఫ్లైనా చెప్పండి తప్పకుండా, మీరు కామెంట్ చేసి ఆన్లైన్ బెటర్ ఆఫ్లైన్ బెటర్ అన్నది స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే డిఎస్సి సీటెట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ టెట్ డిఎస్సి క్లాసెస్ తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుతాయి. జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడే న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.